మన ప్రస్తుతానికి అయితే ధన్య అన్న విగ్రహాల దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతానికి అయితే ధన్య అన్న ఒక నాలుగు విగ్రహాలకు అయితే పెయింటింగ్ చేశాడు. అంటే షాంపుల్ కి అన్నమాట. మన ప్రొద్దుటూరు లో ఇంతవరకు కలర్ వేయడం అంటే ధన్య అన్నే ఫస్ట్ చేశాడు. నాలుగు విగ్రహాలు పెయింటింగ్ అన్నమాట. ప్రస్తుతానికి అయితే ఆ విగ్రహాలు ఏంటేంటి, అవి ఎంత హైట్స్ అనేది ఈ వీడియోలో చెప్పిస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో పదహారు అడుగుల విగ్రహానికి ఒక విగ్రహానికి పెయింటింగ్ చేశాడు. ఆ విగ్రహానికి రేట్ ఎంత అనేది లాస్ట్ లో చెప్తాను. కాబట్టి లాస్ట్ వరకు ప్రతి ఒక్కరు వీడియో చూడాలని కోరుకుంటున్నా. ఎందుకు లేట్ చేయడం, లోపలికి వెళ్ళిపోదాం. అన్న విగ్రహాలు ఏవే కలర్ చేశాడు చూపిస్తాం పదండి. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ధర్ణి అన్న షెడ్ అనమాట. చూసారా, బయట కూడా కొన్ని విగ్రహాలు అయితే పెట్టాడు. మనకు స్టార్టింగ్ లో అయితేనే ఒక విగ్రహానికి కలర్ వేసి దానికి కవర్ వేసి కప్పి పెట్టాడు. అన్నతో మాట్లాడాను, కవర్ ఇప్పుతా చూపిస్తామని అన్నాడు. చూసారు, అప్పుడే బుకింగ్ చేసుకునే వాళ్ళు కూడా వచ్చారు, బుకింగ్ చేసుకుంటున్నారు. ఇది లొకేషన్ అడుగుతున్నారు. కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే ఇది మనకు మైదుకూర్ పోయే రూట్ అనమాట. అలా కొత్తగా టీవీఎస్ షోరూమ్ పడింది అనమాట. మైదుకూర్ పోయే రూట్లో టీవీఎస్ షోరూమ్ పడింది. ఆ టీవీఎస్ షోరూమ్ పక్కలోనే మనకు అవైలబుల్ ఉందన్నమాట. మనకైతే కామెంట్స్లో లొకేషన్ అడుగుతున్నారు. ఇంత క్లియర్గా చూపిస్తున్నా మళ్ళీ లొకేషన్ కామెంట్స్ వస్తున్నాయి. ఇది వచ్చేసి కడప జిల్లా ప్రొద్దుటూరు. మన ఇది కరెక్ట్ అడ్రస్ మైదుకూర్ రూట్లో టీవీఎస్ షోరూమ్ పక్కలోనే మనకు అవైలబుల్ ఉందన్నమాట. ప్రస్తుతానికి అయితే అన్న ధర్ణి అన్న దగ్గరికి అయితే ఇప్పటికే చాలా అంటే చాలా బుక్ అయిపోయాయంట విగ్రహాలు. చాలా అంటే చాలా ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే చూపించాను కదా ఇందాక, ధర్ణి అన్న అయితే అది రాస్తున్నాడు అనమాట. అంటే మనకు అడ్వాన్స్ ఇస్తే మనకు రాసిస్తారు కదా స్లిప్, అది అయితే రాస్తున్నాడు. చూసారా, ఇంకా అయితే ప్రస్తుతానికి అయితే విగ్రహాలకి అయితే ఇంకా చాలా అంటే చాలా అసలు ఏం అసలు పెయింటింగే కాలేదు. కేవలం నాలుగంటే నాలుగు బొమ్మలకు మనకు శాంపిల్ అంటే నా దగ్గర కలర్ ఇలా ఉంటుంది. మామూలుగా తెలిసిందే కదా ధర్ణి అన్న దగ్గర కలర్స్ ఒక రేంజ్లో ఉంటాయి. నా దగ్గర కలర్ ప్రస్తుతానికి ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా, ఈసారి హైదరాబాద్లో మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అని చెప్పేసి తొండానికి కిరీటానికి ఇస్తారు కదా, అలాంటి మోడల్కి అంటే మామూలుగా ఇప్పుడు కుందనం వర్క్ అంటారు దాన్ని. ఆ కుందనం వర్క్తో మన బొమ్మలు అనేది ఇప్పుడు ధర్ణి అన్న ప్రొవైడ్ చేస్తున్నాడు అనమాట. అలా ఆ కుందనం వర్క్తో చేస్తే గణేశులు ఎలా ఉంటారు అనేది శాంపుల్ కోసం ఒక నాలుగు విగ్రహాలు అయితే తయారు చేశాడు. ఆ విగ్రహాలు మీకు చూపిస్తాను. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నా, ఎందుకంటే ఖచ్చితంగా అంత బాగున్నాయి కలర్స్ కూడా విగ్రహానికి. ఆ కుందనం వర్క్ కూడా అంత బాగా చేశాడు అన్న. ఎట్లా చెప్పాలంటే ధూల్పేట బొమ్మలకి ఎలాగైనా తగ్గేదేలే అనేలాగా తయారు చేస్తున్నాడు అనమాట అన్న మన ప్రొద్దుటూరులో. చూసారా, లోపలికి వస్తేనే ఒక విగ్రహం. అసలు హైలైట్ అంటే హైలైట్ చేశారు కలరు. ధూమ్ ధామే. అసలు చూసారా, దీనికైతే ప్రస్తుతానికి ఇంకా కుందనం వరకు అయితే కాలేదు. అసలు కలర్స్ అసలు ఫినిషింగ్ మట్టుకు చూడండి, ఒక రేంజ్లో ఉంది కదా ఫినిషింగ్. అసలు హైలైట్ అంటే హైలైట్ ఉంది. ప్రస్తుతానికి అయితే దీనికి కలర్స్ ఒకటే అయ్యాయి, కుందనం వరకు ఇంకా అవ్వలేదు. చూసారా పైన, నేనైతే మీకు సెల్లో అంత క్లియర్గా కనపడుతుందో లేదో తెలియదు, కానీ దగ్గరికి వస్తే చూస్తే మటుకు రెండు కళ్ళు సరిపోవడం లేదా జగ్గని అంటుంది. ఇంకా ఈ లైటింగ్ లేదు అన్న, చిన్నగా లైటింగ్ వేశాడు. ఇంకా ఈ లైటింగ్ వేసి మంచి లైటింగ్కి ఈ బొమ్మ గన కనపడితే మటుకు భలే అంటే భలే ఉంది. పెద్ద విగ్రహాల్లో ఇది ఒక విగ్రహానికి కలర్ వేశాడనమాట, పక్కన అదే సేమ్ మోడలు. ప్రస్తుతానికి అయితే పెద్ద విగ్రహాల్లో ఇది ఒక విగ్రహానికి పెయింటింగ్ వేశాడు. చూసారా, ఇంకోసారి చూపిస్తాను చూడండి. తర్వాత వచ్చేసి ఇంకా ఈ విగ్రహాలకి ఏ దానికే కానీ ఇంకా పెయింటింగ్ వేయలేదు. దీనికి వచ్చేసి లైట్గా బాడీ పెయింట్ అనేది లైట్గా కనబడుతుందా, పింక్ కలర్ పింకల్ అంటే ఈ పక్క బొమ్మకు ఈ బొమ్మకు తేడా కనబడుతుందా, ఇదే అనమాట. లైట్గా ఫస్ట్ ఇలా లైట్గా బాడీ కలర్ అనేది చేసేసి దానిపైన తర్వాత కలర్స్ అనేది వేస్తారనమాట. ప్రస్తుతానికి అయితే ధర్ణి అన్న దగ్గర ఈ పెద్ద విగ్రహాల్లో ఇది ఒక విగ్రహానికి పెయింటింగ్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఆ విగ్రహాలు చిన్న విగ్రహాలు చూపిస్తాను వీళ్ళు. ఇది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇది ఒక 9 ఫీట్స్ ఉంటుందంట, 9 ఫీట్స్ విగ్రహము. దీనికైతే టోటల్గా కలర్ అయిపోయింది, కుందనం వరకు అయిపోయింది. ఇక్కడికి వచ్చి చూస్తే మటుకి ఈ విగ్రహానికి అయితే గజ్జుమని ఉందనుకోండి. ఎట్లా చెప్పాలంటే ఆ సినిమాలు అన్నట్టు ఒక బీజిఎం వేసి రూమ్లో వేసి ఫుల్ సౌండ్ పెడితే మనం ఎంత ఎనర్జీ వస్తుందో అంత ఎనర్జీ అంత కిక్కు ఉంది బొమ్మను చూసుకుంటే.
ఎప్పుడెప్పుడు వస్తుందా వినాయక జ్యోతి అని అనిపిస్తుంది నాకు. చూసారా ఇదే అన్నమాట పుందనం వరకు క్లియర్ గా చూపిస్తున్నా చూడండి మనకి కిరీటానికి. తర్వాత ఈ బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా ఈ బ్యాక్ గ్రౌండ్ కి. తర్వాత వచ్చేసి ఈ తొండానికి చూడండి ఇదే అన్నమాట కుందనం వరకు. ఇది మనకు దూల్పేటలో వచ్చేసి ప్రత్యేకంగా కొన్ని విగ్రహాలకు అయితే ప్రత్యేకంగా కొన్నని కాదు ఆల్మోస్ట్ చాలా విగ్రహాలకు అయితే చేస్తారు వాళ్ళు. ప్రత్యేకంగా ఇది దూల్పేటలోనే మనకు అవైలబుల్ ఉంటుంది అనమాట ఈ కుందనం వరకు. ఈసారి మన ప్రొద్దుటూరులో కూడా అవైలబుల్ ఉందన్నమాట. అన్న ఏం చెప్తున్నాడంటే ప్రతి విగ్రహానికి కుందనం వరకు అయితే ఖచ్చితంగా చేస్తాము, ప్రతి విగ్రహానికి ఖచ్చితంగా కుందనం వరకు అయితే చేస్తాము అని అంటున్నాడు. ఈయనేమని చూసారా చాలా హైలైట్ ఉంది కదా కలరింగ్ మటుకు. అన్న దగ్గర ఫినిషింగ్ మటుకు ఒక రేంజ్లో ఉంటుంది ఇదన్నమాట. ఇది కుందనం వరకు ఈ విగ్రహానికి అయితే టోటల్గా కలరు కుందనం వరకు అయితే అయిపోయింది. ఇంకోటి ఏంటంటే అన్న నువ్వు రేట్ అడుగుతుంటే అన్న కింద నెంబర్ ఇవ్వి ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కోమను నేను చెప్తాను ప్రతి ఒక్కరికి. ఓపిక్గా చెప్తాను మీ నువ్వేం ఆవేశపడాల్సిన అవసరం లే. ఓపిక్గా ఎవరు ఎంతమంది ఫోన్ చేసినా నేను రేట్లు ఖచ్చితంగా హైట్లు ఫోటోలు ఖచ్చితంగా పంపిస్తాను. మీరు మాట్లాడేదాన్ని బట్టి రేట్ అనేది చెప్తూ ఉంటాడనమాట. తర్వాత వచ్చేసి ఇది ఒక విగ్రహము, ఇది సేమ్ ఫిట్ అనమాట. ఈ విగ్రహము ఈ విగ్రహము ఈ విగ్రహానికి అయితే కలరింగ్ అయితే అయిపోయింది, ఇంకా కుందనం వరకు అయితే అయిపోలేదు. అదే చెప్పాను కదా కేవలం శాంపిల్స్ కోసమే అన్న విగ్రహానికి అయితే కలర్ వేసాడనమాట. చూసారా పైన హైలైట్ ఉన్నాయి కదా. నాకైతే భలే అంటే భలే నచ్చినాయి ఈ నాలుగు విగ్రహాలు. ప్రస్తుతానికి అయితే ఇది మూడో విగ్రహం కదా. మీకు ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ పెద్ద విగ్రహానికి రేట్ అయితే చెప్తాను, అదొక్క విగ్రహానికి రేట్ అడిగాను అన్న అన్న ప్లీజ్ ప్లీజ్ అంటే అదొక విగ్రహానికి రేట్ చెప్పాడు. ఆ విగ్రహానికి అయితే నేను రేట్ చూపిస్తాను లాస్ట్లో. లాస్ట్ వరకు వెయిట్ చేస్తే ఆ విగ్రహం రేటు హైట్ ఖచ్చితంగా మీకు చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఇది ఒక విగ్రహం అనమాట, దీనికి కవర్ చేశారు ప్రస్తుతానికి. ఇది కూడా అంతే, విగ్రహానికి కలరు లైట్ లైట్గా కుందనం వరకు అయితే జరిగింది. ఇదే అనమాట కుందనం వరకు, కవర్ ఉండడం వల్ల సరిగ్గా కనపడలేదేమో. చూసారా అంటే విగ్రహానికి ప్రత్యేక లుక్ వస్తుంది. చూసారా ఆ కుందనం వరకు వల్ల ప్రత్యేక లుక్ వస్తుంది విగ్రహానికి. పైన వెంకటేశ్వర స్వామి హైలైట్ ఉంది కదా. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 9 ఫీట్స్ 9.5 ఫీట్స్ ఉండొచ్చు. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ధర్నియాన దగ్గర విగ్రహాలకి కలర్ వేసిన విగ్రహాలు. మీకు ఏంటంటే ఆ పెద్ద విగ్రహము ఎంత ఎంత ఫీట్స్ ఎంత రేట్ అని చెప్తా అని చెప్పాను కదా. ఇప్పుడు ఆ విగ్రహం దగ్గరికి వెళ్దాం పదండి. ఇదే అనమాట ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించిన పెద్ద విగ్రహము. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 16 ఫీట్స్ అంట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ విగ్రహము 16 ఫీట్స్ అంట. దీని రేట్ వచ్చేసి 60,000 60,000 16 ఫీట్స్ 60,000 16 అడుగులు 60,000 అనమాట. ఈ రేట్ ఏంటంటే నేను అడిగితే చెప్పిన రేట్ అనమాట ఇది. అది ఈ రోజుకి రేట్ అనమాట. అంటే నేను ఈరోజు అప్లోడ్ చేయడము డేట్ వచ్చేసి 11/7/2023 ఈ రోజు రేట్ ఇది. ఇది రేపటికి తగ్గచ్చు పెరగచ్చు లేకుంటే ఇంకా పెరిగిపోవచ్చు లేదంటే ఇంకా తగ్గిపోవచ్చు. ప్రస్తుతానికి అయితే నేను చెప్పిన రేటు 60,000 అని నేను అడిగితే అన్న చెప్పిన రేటు. అన్ని విగ్రహాలకి చెప్పు అంటే అన్న లేదు. లేదు నన్ను కాంటాక్ట్ కామను, నేనే చెప్తాను ప్రతి ఒక్కరికి రేట్లు హైట్లు. వాళ్ళకి ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చే నా నెంబర్ అని అన్నాడు. నాకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అన్న నెంబర్ ఉంది. కావాలంటే మీకు ఏ విగ్రహానికి అయితే కావాలో ఆ విగ్రహానికి ఫోన్ చేసి అడగండి. లేదంటే మన పొద్దుటూరు లోకల్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒకసారి వచ్చి అన్న దగ్గర అయితే 4 విగ్రహాలు పెయింటింగ్ అయిపోయినాయి కదా ఆ విగ్రహాలకు వచ్చేసి చూసేసి దాన్ని బట్టి మీరు రేట్లు మాట్లాడుకోండి. చూసారు కదా ప్రస్తుతానికి అయితే బుకింగ్ అయితే అన్న దగ్గర ప్రస్తుతానికి అయితే 50 విగ్రహాలు బుకింగ్ అయిపోయినాయంట. అన్న దగ్గర టోటల్గా 400 చేంజ్ విగ్రహాలు అయితే, దాంతో 60 మోడల్స్ ఉన్నాయంట. 60 మోడళ్ళు 400 చిల్లర 500 చిల్లర విగ్రహాలు చేశాడు. అది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే అన్న దగ్గర విగ్రహాలు కలరింగ్ అనేటి 4 విగ్రహాలు అయితే శాంపిల్స్ కోసం కలర్ వేశాడు. దాందులో ఒకటి పెద్ద విగ్రహం అనమాట 16 ఫీట్స్ అంటే 16 అడుగులు విగ్రహము 60,000 చెప్తున్నాడు. అది ఈ రోజు రేట్ మటుకే. ఇంకా అన్న దగ్గర అయితే చాలా విగ్రహాలు అయితే బుకింగ్ అయిపోయినాయి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా వచ్చి బుకింగ్ చేసుకోండి. అన్న ఏమంటున్నాడు అంటే రేట్లు వద్దు తమ్ముడు అంటున్నాడు. కాబట్టి మీరేంటంటే అన్న నెంబర్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అన్న నెంబర్ ఇస్తాను. కాబట్టి ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే మీరు డైరెక్ట్ అన్నతోనే మాట్లాడచ్చు. నెక్స్ట్ ఏంటంటే మన పొద్దుటూరు లోకల్ వాళ్ళకు ఈ 4 విగ్రహాలు వచ్చి చూసేదానికి అన్న రెడీ చేసి పెట్టాడు అనమాట. అంటే స్టార్టింగ్లో మనకు చూపించాను కదా స్టార్టింగ్లోనే, మన షెడ్ స్టార్టింగ్లోనే వచ్చి చూడొచ్చు అంట. వచ్చి చూసి మనకు నచ్చితే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అని అన్న చెప్తున్నాడు.
కాబట్టి లేట్ చేయకుండా వచ్చి ఆర్డర్ ఇచ్చుకునే వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకోండి. ఎందుకు ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ప్రొద్దుటూరులో ఇంకా కలరింగ్ కలర్ అయితే నేను విగ్రహాలు చేస్తూనే ఉంటాను వీడియోలు. ఇంకెందుకు మీకు అలాంటి మంచి మంచి విగ్రహాలు మన ప్రొద్దుటూరులో కలర్లు ఏమైనాయి, ఇంకా ఎన్ని విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి, ప్రొద్దుటూరు మొత్తానికి ఎన్ని విగ్రహాలు, ఏ మంచి విగ్రహాలు కలర్ అంటే ప్రస్తుతానికి అయితే కొంతమంది రేట్ చెప్పామంటే చెప్పడం లేదు, ఆ హైట్ ఎంత, వీలైతే రేట్స్ కూడా చెప్పిస్తాను. కాబట్టి మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇంకెందుకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.